టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుకు ఒంటరిగా పోటీ చేసే ధైర్యం లేకే పొత్తులతో వస్తున్నారని ఏపీ జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు. బాపట్ల జిల్లా అద్దంకి మేదరమెట్లో ఆదివారం వైసీపీ సిద్ధం చివరి సభలో ఆయన మాట్లాడారు. 14 ఏళ్లుగా ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు ప్రజలకు ఒక్క మేలు చేయలేరని విమర్శించారు. 3 పార్టీలు టీడీపీ బీజేపీ జనసేన కలిసి వస్తే ఎన్నికల్లో సముద్రంలో విసిరి సముద్రంలో ముంచేస్తామని పేర్కొన్నారు. ఎంతమందితో కలిసి వచ్చినా చంద్రబాబు ఓటమి ఖాయమని తెలిపారు. టీడీపీ నిర్వహిస్తున్న రా కదలరా కార్యక్రమానికి ఎవరూ రావడం లేదని ఎద్దేవా చేశారు. ఇచ్చిన ప్రతి మాటను వైఎస్ జగన్ నిలబెట్టుకుంటున్నారని పేర్కొన్నారు. ఏపీ ప్రజలను చంద్రబాబు మోసం చేశారని దుయ్యబట్టారు. కూటమి నిర్వహిస్తున్నది జెండా సభ కాదు, జెండా ఎత్తేసే సభ అని వ్యాఖ్యానించారు. పవన్ సీఎం కావాలని కాపులు భావించగా చంద్రబాబు ప్లాన్ చేసి ఎంపీగా పోటీకి పంపిస్తున్నారని ఆరోపించారు అంబటి. సిద్ధమై ముందుకు వెళుతున్నటువంటి వీరుడు జగన్మోహన్ రెడ్డి అని మనం చేస్తున్నాను. ఇవాళ రాష్ట్రంలో తేల్చుకోవాల్సింది ఒకే ఒక్క అంశం, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా తిరిగి జగన్మోహన్ రెడ్డి గారు కావాలా లేక 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసి ఈ ఆంధ్ర ప్రజానీకాన్ని మోసం చేసినటువంటి చంద్రబాబు నాయుడు కావాలా, తేల్చుకోవాల్సినటువంటి సమయం ఆసన్నమైందని మనం చేస్తున్నా. ఇచ్చిన ప్రతి మాటను నిలబెట్టుకున్నటువంటి మొనగాడు జగన్మోహన్ రెడ్డి గారు. 14 సంవత్సరాలు ఇచ్చిన ప్రతి మాటను తుంగలో తొక్కి ప్రజల్ని మోసం చేసిన మోసగాడు చంద్రబాబు నాయుడు. మొనగాడు కావాలా, మోసగాడు కావాలా? తెలుసుకోవాల్సినటువంటి పరిస్థితి వల్ల ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకానికి వచ్చింది త్వరలో అని మనం చేస్తున్నా. చంద్రబాబు నాయుడు గారు అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి గారిని గద్దె దింపేంత వరకు విశ్రమించను అని. రావయ్యా, గద్దె దింపవయ్యా, చూద్దాం రా, సింగిల్ గా రా, ఒంటరిగా రా అంటే ఆహా, నేను ఒంటరిగా రాలేను, నాకు ఒక ఆయన ఉన్నాడు దత్తపుత్రుడు, నా పుత్రుడు కాకుండా ఇద్దరం కలిసి వస్తాం అన్నారు. రావయ్యా, ఇద్దరు కలిసే రండి అన్నాం. లేదు 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 లేదు, ఇంకొక ఆయన ఉన్నాడు ఆయన కూడా తీసుకుని ముగ్గురు కలిసి వస్తాం అంటున్నారు. సింగిల్ గా వస్తే చితకబడుతాం, ఇద్దరు వస్తే ఇసిరి కొడతాం, ముగ్గురు కలిసి వస్తే ఇసిరి సముద్రంలో ముంచేస్తాం. జాగ్రత్త అని మనం చేస్తున్నాం. కవరీలో అంటున్నారు.